అరుణాచల్ ప్రదేశ్ లో జీట్వంటీ కాన్ఫిడెన్షియల్ మీటింగ్ ఏర్పాటు వెనుక పెద్ద కథే ఉందా అందుకే చైనా గైర్ హాజరైందా అసలు చైనా రాకపోవడానికి భారత్ నిర్ణయానికి సంబంధం ఉందా చైనాకు మోదీ సర్కార్ జలకిచ్చిందా ఇంతకీ ఈ నిర్ణయం వెనుక కథ ఏంటి ఈ అంశంపై చైనా స్పందన ఏమిటి అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారిందా ఇదే వ్యూహాన్ని జమ్మూ కశ్మీర్ అమలు చేసేందుకు మోదీ ప్రయత్నించారా లెట్స్ వాచ్ అరుణాచల్ ప్రదేశ్ ఈ పేరు వినగానే చైనా తమదేనంటూ వాదనకు దిగుతుంది రెండేళ్లుగా ఇదే అంశంపై ఇరు దేశాల మధ్య వివాదం సాగుతుందా ఈ వివాదంతోనే ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉత్తిలు తలెత్తుతున్నాయా ఇందులో భాగంగానే చైనా గాల్వా తవాంగ్ వద్ద చొరబాట్లకు ప్రయత్నిస్తుందా అసలు ఈ నేపథ్యంలోనే మోదీ సర్కార్ జీ ట్వంటీ రహస్య సమావేశం కేంద్రంగా చైనాకు జలకిచ్చిందా లెట్స్ వాచ్ అరుణాచల్ ప్రదేశ్లో జీ ట్వంటీ కాన్ఫిడెన్షియల్ మీటింగ్ జరిగింది ఆ రాష్ట్ర రాజధాని ఈటానగర్ లో నిర్వహించిన ఈ రహస్య సమావేశానికి చైనా గైర్హాజరైంది అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగం అని చైనా వాదిస్తుంది తమకు చెందిన టిబెట్ లో అరుణాచల్ ప్రదేశ్ ఒక భాగమని చెబుతుంది అయితే చైనా వాదనలో భారత్ తోసిపుచ్చింది అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగం అని స్పష్టం చేస్తుంది దీంతో ఈశాన్య సరిహద్దు వద్ద ఇరు దేశాల మధ్య ఘర్షణల వైఖరి నెలకొంది ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగిన జీ ట్వంటీ రహస్య సమావేశంలో చైనా ప్రతినిధులు పాల్గొనలేదని అధికార వర్గాలు తెలిపాయి ప్రస్తుతం జీ ట్వంటీ కూటమికి భారత్ అధ్యక్షతన వహిస్తోంది ఏడాది సెప్టెంబర్లో ఢిల్లీలో ట్వంటీ శిఖరాగ్ర సమావేశం జరగనుంది దీనికి ముందు దేశంలోని యాభై ప్రధాన నగరాల్లో పలు జీ ట్వంటీ కార్యక్రమాలకు భారత్ ప్లాన్ చేసింది ఇందులో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ లో జీ ట్వంటీ కాన్ఫిడెన్షియల్ మీటింగ్ జరిగింది పరిశోధనలు ఆవిష్కరణలకు సంబంధించిన దీంతో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది జీ ట్వంటీ సభ్య దేశాలకు చెందిన యాభై మందికి పైగా ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు కాగా ఈ సమావేశానికి చైనా గైర్హాజరైంది అరుణాచల్ ప్రదేశ్ లో జీ ట్వంటీ సమావేశం నిర్వహించడంపై చైనా అధికారికంగా భారత్ కు నిరసన తెలిపిందా లేదా అన్నది తెలియలేదు అలాగే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కానీ చైనా కానీ దీనిపై ఇంకా స్పందించలేదు ఈ రహస్య సమావేశానికి మీడియాను కూడా అనుమతించలేదు అరుణాచల్ ప్రదేశ్ ను దక్షిణ టిబెట్ గా చెబుతూ తమ దేశంలో భాగమని చైనా వాదిస్తున్న సంగతి తెలిసిందే అరుణాచల్ ప్రదేశ్ భూభాగంలోకి చైనా సైనికులు చర్చకుని వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో చైనాకు భారత్ చిన్న జలకిచ్చింది అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ లో కొద్ది నెలల క్రితమే భారత్ చైనా సైనికులు ఘర్షణకు దిగిన నేపథ్యంలో భారత్ అరుణాచల్ ప్రదేశ్ లో ఈ భేటీ నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది ఇదిలా ఉంటే అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ యాంగ్జే ప్రాంతాల్లో టిబెట్ బుద్ధిజానికి కీలకమైనవి సాంస్కృతికంగా ఈ ప్రాంతానికి తో అనుబంధం ఉంది ఆరో దళైలావా సయాంగ్ యాత్సో జన్మించింది ఇక్కడే పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేల అడుగుల ఎత్తు పదిహేను కిలోమీటర్ల పొడవు పది కిలోమీటర్ల వెడల్పు ఉన్న యాంగ్జే పీఠభూమి తవాంగ్ ప్రాంత రక్షణకు కీలకమైంది ఈ ప్రాంతం వల్ల చైనా సైన్యంపై ఆధిపత్యం చెలాయించడం భారత సైన్యానికి సులువవుతోంది అందుకే ఈ ప్రాంతాన్ని చేజిక్కించుకోవడానికి చైనా ఎప్పటికప్పుడు కుటిల ప్రయత్నాలు చేస్తుంది ఇందులో భాగంగా సరిహద్దుల్లో భారీ యుద్ధ విమానాన్ని మోహరిస్తుంది అంతేగాక తన సరిహద్దు ప్రాంతాల్లో ఇలా నిర్మాణాలు సైతం చేపట్టింది ఇప్పటి వరకు చైనా ఆగడాలను నిలవరించిన భారత్ తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లో జీట్వంటీ స్థాయి భేటీ నిర్వహించడం ద్వారా ఈ ప్రాంతం తమ దేశ అంతర్భాగం అని స్పష్టం చేసినట్లయింది అంతేగాక భారత్ ఏడాదికి అధ్యక్షత వహిస్తున్న ఆతిథ్యం ఇవ్వనున్న జీ ట్వంటీ సదస్సుకు చైనా డొమ్మా కుట్టడం దాదాపుగా ఖాయమనట్లేనని సంకేతాలు అందుతున్నాయి ఈ వరకు అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన జీ ట్వంటీ సన్నాహక సమావేశాలకు చైనా దూరంగా ఉండిపోయింది దీంతో సెప్టెంబర్లో ఢిల్లీ వేదికగా జరగబోయే జీ ట్వంటీ సదస్సుకు చైనా హాజరు కావడంపై అనుమానాలు కలుగుతున్నాయి నిరసనలో భాగంగానే చైనా ఇలా సమావేశానికి దూరంగా ఉండిపోయిందా లేదంటే మరేదైనా కారణం ఉందా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు ఈ పరిణామంపై ఇటు భారత్ కానీ అటు చైనా కానీ స్పందించలేదు ఇదిలా ఉంటే అరుణాచల్ ప్రదేశ్ ను టిబెట్ లో అంతర్భాగం అంటూ చైనా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే భారత్ మాత్రం చైనా వాదనను తోసిపుచ్చి అది తమ దేశంలోని అంతర్భాగమేనని స్పష్టం చేస్తోంది మరోవైపు వాస్తవ నియంత్రణ రేఖ వెంట ఇరు దేశాల మధ్య ఆ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కూడా ఇదిలా ఉంటే తొలుత భారత్ జీ ట్వంటీ దేశాలకు కశ్మీర్ వేదికగా నిర్ణయించుకుంది రెండు వేల ఇరవై మూడులో లో ఇండియా జీ ట్వంటీ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది ఈ సమావేశాలను జమ్మూ కశ్మీర్ లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది దీంతో జమ్మూ కశ్మీర్ లో త్రీ సెవెంటీ ఆర్టికల్ ను రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసిన తర్వాత జరుగుతున్న మొదటి అతిపెద్ద సదస్సు ఇదే కావడం విశేషం అయితే జమ్మూ కాశ్మీర్లో జీ ట్వంటీ సదస్సు నిర్వహణకు చాలా దేశాలు స్వాగతించాయి కానీ పాకిస్తాన్ దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది భారత్ చర్యలో జూన్ ఇరవై ఆరున పాకిస్తాన్ తప్పుబట్టింది అది అంతర్జాతీయంగా వివాదంలో ఉన్న ప్రాంతం అక్కడ సదస్సు నిర్వహించకూడదని పాకిస్తాన్ పేర్కొంది ఈ వివాదం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఏడు దశాబ్దాలుగా పెండింగ్ లో ఉంది ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ అంతర్జాతీయ సదస్సు నిర్వహించకూడదని స్పష్టం చేసింది పాకిస్తాన్ తర్వాత చైనా కూడా ఈ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసింది జమ్మూ కశ్మీర్ విషయంలో చైనా వైఖరిని ఇప్పటికే చాలాసార్లు సుస్పష్టం చేశాం సమస్యలు సంక్లిష్టం చేసేలా ఎవరూ ఏకపక్షంగా వ్యవహరించకూడదని చైనా తెలిపింది ఆర్థిక రంగంలో సహకారానికి జీ ట్వంటీ లాంటి సదస్సులు చాలా ముఖ్యం ముఖ్యంగా ఈ సదస్సుతో రాజకీయాలు చేయకూడదన్న వ్యాఖ్యతో భారత్ సదస్సు వేదికను ఢిల్లీకి మార్చుకోవాల్సి వచ్చింది పాకిస్తాన్ చైనాలతో పాటు టర్కీ సౌదీ అరేబియాల నుంచి కూడా ఈ విషయంలో వ్యతిరేకత వ్యక్తమైంది పాకిస్తాన్ తర్వాత ఈ మూడు దేశాలు కూడా కశ్మీర్లో జీ ట్వంటీ సదస్సును వ్యతిరేకిస్తూ స్పందించినట్లు పాకిస్తాన్ న్యూస్ వెబ్సైట్ ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ తెలిపింది ఈ విషయంపై అమెరికా బ్రిటన్ లాంటి అగ్ర దేశాలతోనూ పాకిస్తాన్ చర్చలు జరపనున్నట్లు పేర్కొంది ఒకవేళ ఈ సదస్సు జమ్మూ కశ్మీర్లో జరిగితే అక్కడ అంతా సవ్యంగానే ఉందని భారత్ వైఖరికి మద్దతు తెలుపుతున్నామని ప్రపంచ దేశాలు అంగీకరించినట్లు అవుతుందని పాకిస్తాన్ చెబుతోంది దీంతో జమ్మూ కాశ్మీర్ లో ట్వంటీ సదస్సును నిర్వహించాలనే నిర్ణయం నుంచి మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు సమాచారం మొదట దీన్ని జమ్మూ కాశ్మీర్ లో నిర్వహిస్తామని ప్రకటించారు కానీ చైనా పాకిస్తాన్ వ్యతిరేకించడంతో మోదీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది మరోవైపు తమకు నచ్చిన ప్రాంతంలో ఈ సదస్సు నిర్వహించుకునే హక్కు భారత్ కు ఉందని పలువురు అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు దీనిపై భారత్ కు సార్వభౌమత్వం ఉంది పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పై మాత్రమే వివాదం ఉంది జమ్మూ కశ్మీర్ లో జీ ట్వంటీ సదస్సు నిర్వహిస్తే టర్కీ సౌదీ అరేబియాలకు అభ్యంతరం ఉండకపోవచ్చన్న వాదనలు సైతం వినిపించాయి అంతేకాక జీ ట్వంటీలోనే లేని పాకిస్తాన్ ఆ అభ్యంతరాలను పట్టించుకోవడం ఎందుకన్న ప్రశ్న సైతం తలెత్తుంది మరోవైపు ఈ సదస్సుకు రావడం లేదని చైనా కూడా ఏమీ చెప్పకపోవడం చర్చనీయాంశంగా మారింది కశ్మీర్ అంశాన్ని ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని షిమ్లా ఒప్పందంలో పాకిస్తాన్ అంగీకరించింది కాబట్టి సదస్సు నిర్వహణలో వివాదం లేనే లేదన్నది మరికొందరి వాదన అసలు జమ్మూ కశ్మీర్లోనే సదస్సు నిర్వహణకు భారత్ ప్రయత్నించింది అయితే దీనిపై భిన్నాభిప్రాయాల వేళ వెనకడుగు వేసింది కానీ తాజాగా నిర్వహించిన రహస్య సమావేశాన్ని మాత్రం అరుణాచల్ ప్రదేశ్ లోనే నిర్వహించి చైనాకు షాక్ ఇచ్చింది